నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గొట్టిముక్కల గ్రామంలో గొల్ల కురుమలు లేకున్నా పదకొండు మంది లబ్ధిదారులు ఉన్నట్లు వారికి యూనిట్లు ఇచ్చినట్లు ఫ్లెక్సీలు వెలిశాయి దాంతో గ్రామంలో గొల్ల కురుమలు పాలకులను నిలదీశారు అసలు గ్రామంలో ఆ కులస్తులు లేనప్పుడు గొర్రెల పంపిణీ ఎలా జరిగిందంటూ గ్రామస్తులు నిలదీయడంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ నాయకులు వెంటనే ఫ్లెక్సీలను తొలగించి కొత్త ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దాంతో గొల్ల కురుమల్లు గ్రామస్తులు శాంతమయ్యారు